అందరూ కామల ముందుకు వెళ్ళాలి डोर डेलीवरी मार्ग सन्न बिह्य का नाण्यम बिह्यमें तरवा पद डेलीवरी अट आंदोलो इला पैकी कूपर अंदर अब इध अद्भुत रेप माप मन ఆటో కార్మికుడిని మన మంగళగిరిలో కలిసా అడిగాను ఎలా ఉంది ప్రభుత్వం పరిస్థితి చాలా సింపుల్ గా చెప్పాడు జగన్ రెడ్డి ఇటు వందిస్తాడంట ఇటు నుంచి వేలాగుతాడు 200 ఇస్తాడంట 2000 లాగేస్తాడంట అరే ఏంటి అన్న అన్న అమ్మ ఒకటి అని 14000 ఇచ్చాడు నా దగ్గరేమో 36000 దొబ్బుతాడు ఆటో ఓనర్లకేమో 10000 ఇస్తాడు ఆటో డ్రైవర్ల దగ్గర 20000 దొబ్బుతున్నాడు అన్న ఏం చెప్పాలి ప్రభుత్వం అన్నాడు 20000 ఎట్ల లాగాడు అని అడిగా అన్న కాకి జాకెట్ వేసుకోకపోతే ఒక ఫోటో నలుగురు కన్నా ఎక్కువ కూర్చుంటే ఇంకొక ఫోటో
నంబర్ కొంచెం వంకరగుంటే ఒక ఫోటో ఒక్క సంవత్సరంలో 20 ఫోటోలు తీశాడన్న 25000 దొబ్బేశాడు జగన్ రెడ్డి అని చెప్పి అవునా కాదా చెప్పండి 14000 అమ్మ ఒడి అన్నాడు క్వార్టర్ బాటిల్ లాగేశాడు అట్లా అని 25కి 25 ఎంపీలు గెలిపించమన్నాడు ఇక్కడ కుర్రోళ్ళు ఉన్నారు మన దగ్గరకు వచ్చాడు జగన్ రెడ్డి 25కి 25 ఎంపీలు గెలిపించండి ఢిల్లీనే దడదడలాడిస్తా అన్నాడు ప్రత్యేక హోదా పట్టుకొస్తా అన్నాడు తీసుకొచ్చాడండి ప్రత్యేక హోదా తెలుగుదేశం పార్టీ గెలిచిన మొదటి 100 రోజుల్లో గోలప్రోలో ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం 5 రూపాయలకి పేద ప్రజలకు ఒక పూట భోజనం పెట్టి బాధ్యత మీరు తీసుకుంటాం రెండో వాగ్దానం ఇంటి పన్ను బకాయిలని మేము మాఫీ చేస్తాం ఇంటి పన్ను సగం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మూడోది నీటి పన్ను అక్కడ కూడా బాధుడే బాధుడు అందుకే మీ కోరిక మేరకు పేద ప్రజలకి నీటి పన్ను కూడా మాఫీ చేసే రద్దు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని